రాష్ట్రాలతో పాటు దేశం మొత్తాన్ని ఉలిక్కిపాటుకు గురి చేసిన భారీ బ్యాంకు దోపిడీ ఘటనలు కీలక అంశాలు వెల్లడవుతున్నాయి. హైదరాబాద్ మహేష్ బ్యాంక్ కేసులో సిసిఎస్ పోలీసుల దర్యాప్తు వేగవంతం చేశారు. ఇప్పటికే ఓ మహిళతో పాటు ఇద్దరు నైజీరియన్లు అరెస్ట్ చేసినటువంటి పోలీసులు మరో ఆరుగురి కోసం గాలిస్తున్నారు. ఢిల్లీ, హర్యానా రాష్ట్రాల్లో గాలింపు చేపట్టారు. పశ్చిమ బెంగాల్, త్రిపుర, మేఘాలయ, మణిపూర్, కేరళకు స్పెషల్ టీమ్స్ను పంపించారు. మహేష్ బ్యాంక్ స్కామ్లో లావాదేవీలు జరిగిన కొందరు ఖాతాదారులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. అయితే పక్కా ప్లాన్తోనే సూత్రధారులు ముందస్తుగా ఖాతాదారులను సిద్ధం చేసుకున్నట్లు పోలీసులు గుర్తించారు. ఖాతాదారుల నుండి నగదు తెచ్చేందుకు ప్రత్యేకంగా నైజీరియన్లను సూత్రధారులు నియమించుకున్నట్లు తెలుస్తోంది. మహేష్ బ్యాంక్ హ్యాకింగ్ కేసులో కొత్త కోణం వెలుగు చూసింది. మహేష్ బ్యాంక్ సర్వర్ను హ్యాక్ చేసి చెస్ట్ ఖాతాను కొల్లగొట్టిన సైబర్ నేరగాళ్లు దేశవ్యాప్తంగా 129 ఖాతాల్లోకి మళ్లించారు. దాదాపు 13 కోట్లను తొలుత 4 ఖాతాల్లోకి మళ్లించారు. వీటిలో ఒకటి సేవింగ్ అకౌంట్ కాగా మిగిలినవి కరెంట్ ఖాతాలు. బ్యాంకు నుంచి సొమ్ము తమ కరెంట్ ఖాతాల్లో పడడంతో ఇద్దరు వ్యాపారులు కొంత మొత్తాన్ని దారి మళ్లించి అప్పులు తీర్చుకున్నారు. హఠాత్తుగా చోటు చేసుకున్న ఈ కోణం తాజాగా బయటపడింది. సైబర్ నేరగాళ్లు ఎంచుకున్న వాటిలో నాగూరులోని శాన్విక ఎంటర్ప్రైజెస్, కుకట్పల్లి హౌసింగ్ బోర్డు కాలనీలోని ఫార్మా హౌస్ ఖాతాలు కూడా ఉన్నాయి. మహేష్ బ్యాంక్ సర్వర్లోకి ప్రవేశించి 12.90 కోట్లు కొల్లగొట్టిన నైజీరియన్ ఈ మొత్తాన్ని దేశంలోని వేర్వేరు నగరాల బ్యాంకుల్లో 128 ఖాతాలకు నగదు బదిలీ చేశారు. ఇందులో బ్యాంకు ఖాతా షిమ్రాంగ్ ది, ఫోన్ నెంబర్, ఇతర వివరాల ఆధారంగా కూడా షిమ్రాంగ్, జములు, ఇమాన్యుయల్లను బెంగళూరులో పట్టుకున్నారు. అయితే బెంగళూరులోనే మరికొంతమంది నిందితులు ఉన్నారన్న సమాచారంతో వారి కోసం పోలీసులు గాలిస్తున్నారు.